नमस्कार न्यायसेवा कार्यक्रमा की स्वागत इवा मन अंश वीलनाम समस्या सहाय अंश सलह सूचन अच्छा मनों ఒకటవ సీనియర్ సివిల్ జడ్జ్ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ కే జయరామ్ రెడ్డి గారు అలాగే న్యాయవాది శ్రీమతి వి అన్నపూర్ణదేవి గారు వారిచ్చి విలువైన సలహాలు సూచనలు స్వీకరిస్తాం. జడ్జ్ గారు, హిందూ వారసత్వ చట్టంలో వీలునామాకున్న ఇంపార్టెన్స్ ఏంటి? వీలునామా అనేది ఒక వ్యక్తి తన చనిపోయిన తర్వాత తన ఆస్తులను ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకుంటున్నాడో రాసుకునే ఒక డిక్లరేషన్. ఓకే, ఆ వీలునామా ప్రకారం ఆ एवरकते आस्तुलो वालू आ वीलनामा रासने व्यक्ति चनिपोयिन तर्वात आस्तुलनु पोंदडं जरुगुतुंदी. वीलनामा अनेदी आ वीलनामा रासे व्यक्ति अब्सल्यूट प्रापर्टी सपरेट प्रापर्टी गानी सोंतंगा संपादिंचुकुन्न प्रापर्टी गानी वीलनामालो पोंदुपरचडं जरुगुतुंदी. अटुवंटि आ व्यक्तिकुन्न अब्सल्यूट प्रापर्टीनि मात्रमे वीलनामा द्वारा वेरेटोल्लकु संक्रमिंपजेयडं जरुगुतुंदी. ई वीलनामा एंदंटे దీనికి రిజిస్ట్రేషన్ గాని ట్యాక్స్ గాని ఎటువంటి స్టాంప్ డ్యూటీ గాని ఉండదు. ఆ ఒక ప్రొఫార్మా లాంటిది కూడా ఏమీ ఉండదు. ఈ వీలనామా ప్రకారం ఆ వీలనామా మాత్రం అతను చనిపోయిన తర్వాత ఆపరేటింగ్ లోకి వస్తుంది. ఓకే, అలాగే కాలర్ రెడీగా ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. లక్ష్మి గారు, హలో. హలో, నమస్తే అమ్మా, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడివాడ అండి, కృష్ణా జిల్లా గుడివాడ. ఓకే అమ్మా, చెప్పండి. ओके అంటే మీకు రాసిన తర్వాతే వాళ్ళ పిల్లలకు రాశారా, అంతకు ముందే రాశారా? నాకు రాసిన తర్వాత వాళ్ళకి రాసి మమ్మ రాసిన అని చెప్పి సపోర్ట్లో వేశారండి. ఓకే, అది ఇప్పుడు కేసు రన్నింగ్ లో ఉందండి. ఓకే జడ్జి గారు, లక్ష్మి గారు, మీ వీలునామాను క్యాన్సిల్ చేస్తున్నట్టు తర్వాత రాసిన వీలునామాలు ఏమన్నా ఉన్నదా? మీ మొదటి రాసిన వీలునామా గురించి రెండోసారి రాసిన వీలునామాలో రాయలేదు. మీ పేరున రాసిన వీలునామా గురించి తర్వాత రాసిన వీలునామాలో రాయలేదు అంటున్నారు కదా? అవునండి. ఇప్పుడు ఏ వీలునామా జెన్యూన్ అనేది అక్కడ క్వశ్చన్ వస్తుంది. మీ ప్రకారం ఆ వీలునామా ఎటువంటి వీలునామా మళ్ళీ రాయలేదు, 5 రోజుల తర్వాత చనిపోయింది కాబట్టి ఎటువంటి వీలునామా రాయలేదని అంటున్నారు. ఇప్పుడు రెండు వీలునామాలు ఉన్నాయి కాబట్టి ఏ వీలునామా జెన్యూన్ అనేది కోర్టు చూస్తుంది. ఇప్పుడు ఆయన వీలునామా జెన్యూన్ అంటుంది కాబట్టి తర్వాత రాసిన వీలునామా జెన్యూన్ మొదటి రాసిన వీలునామా అనేది చెల్లదని ఆయన ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కోర్టులో మీ వీలునామా ఫైల్ చేశారా? మీ పేరు మీద మార్పించుకున్నారా మీ వీలునామా ప్రకారం? మొత్తం మార్పించేస్తున్నానండి, కరెంట్ మీటర్ తో సహా మార్పించుకున్నానండి. కోర్టులో దావా పెండింగ్ లో ఉంది కాబట్టి మీరు మీ వీలునామా ప్రకారం మార్చుకున్నారు, తర్వాత వీలునామా అనేది కరెక్ట్ కాదా అనేది మీరు నిరూపించుకోవాలి. అక్కడ ఎవిడెన్స్ పెట్టి సాక్ష్యాలు పెట్టాలా? మీరు మీ సాక్ష్యాలు వాళ్ళు వాళ్ళ సాక్ష్యాలు పెట్టిన తర్వాత ఎవరి వీలునామా కరెక్ట్ అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీరు తగిన సాక్ష్యాధారాలు కోర్టులో ప్రవేశపెట్టాలా? ఓకే అండి, మరో కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి రేణుక గారు, హలో. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మేడం, నాకు ఒక ప్రాపర్టీ ఉంది మేడం. అయితే నాకు మా అక్క మా అక్క మా బావ చనిపోయారు. ఆ పాపను తీసుకొని నేను పెళ్లి చేసిన అన్ని బాధ్యతలు వహిస్తున్నా.
అయితే నాకు తోడు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు. అయితే రేపు నేను చనిపోతే ఆ పిల్లని ఎవరు చూస్తారో చూడరు. అయితే ఆ పాపకు నా ప్రాపర్టీ రాద్దామనుకున్నాను మేడం. అయితే ఆ ప్రాపర్టీకి ఏం తెలుసా, రిజిస్టర్ నా పేరు మీద ఉంది, ఇంటి టెక్స్ లేదు. గిఫ్ట్ గా చేద్దాం అనుకున్న అమ్మాయికి నేను ఇచ్చినట్టు నా బిడ్డ ఉన్నంతసేపు నా బిడ్డ తర్వాత వాళ్ళ పిల్లలు చెందాలని రాద్దాం అనుకున్నా మేడం. అయితే దానికి ఇంటి టెక్స్ లేదు మేడం. అయితే ఓపెన్ ప్లేస్ ఉంది మేడం, ఓపెన్ ప్లేస్ ఇంటి టెక్స్ చేయనన్నారు. అయితే వాళ్ళు ఏమంటారంటే మేము కొన్నట్టు చేపించుకుంటాము అని వాళ్ళు అంటున్నారు. కానీ చేపించినాక రేపు నా బిడ్డకి ఏమని చెప్పి వాళ్ళు అమ్ముకుంటే ఏం చేయలేదు మేడం. ఇప్పుడు దాన్ని వీలునామ్మ నేను ఎట్లా రాయాలి, ఆమెకు ఎట్లా ఆమె పిల్లల వరకు చెందాలి, దానికి నాకు సమాధానం కావాలి మేడం. ఆ ప్రాపర్టీ మీ స్వార్జితమ్మా, మీకు ఎట్లా వచ్చిందమ్మా ప్రాపర్టీ? నేను కొన్నాను సార్, నా సొంతంలే, ఎప్పటి నుంచి రాలేదు. మీ సొంత ప్రాపర్టీని మీకు ఇష్టం వచ్చిన వాళ్లకు వీలునామ్మ గానీ సేల్ డీడ్ గానీ గిఫ్ట్ ద్వారా గానీ చేయొచ్చమ్మా. కానీ అక్కడ చేయనంటారు సార్, నేను గిఫ్ట్ లెక్క చేస్తాంటే రిజిస్టర్ ఆఫీస్ లో ఏమంటారు అంటే ఇంటి టెక్స్ లేదు కదా, ఇప్పుడు కొన్నట్టు చేస్తాము అని అంటారు సార్. మీ పేరు మీద మార్చుకున్నారు కదా, అది నా పేరు మీద ఉంది సార్, రిజిస్టర్ నా పేరు మీద ఉంది. మరి ప్రాపర్టీ టాక్స్ ఎందుకు కట్టట్లేదు మీరు? లేదు సార్, ఓపెన్ చేయడానికి చేయనన్నారు సార దాన్ని. అది ఏమైనా గానీ టాక్స్ కట్టినా కట్టకుండా మీరు ప్రాపర్టీ టాక్స్ కట్టాల్సిందే. మీరు మీ స్వార్జితం కాబట్టి మీ ఇష్టం వచ్చిన వాళ్లకు దాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది, దాంట్లో ఎవరు వేరెవరు అభ్యంతరం పెట్టడానికి వీల్లేదు. లేదు సార్, ఇప్పుడు నేను వీలునామ రాయాలంటే ఎట్లా రాయాలి, ఏం రాయాలి, పోనీ అలా చెప్పకుండా నేను రాసి పెట్టాలనుకుంటున్నాను, ఎట్లా రాయాలి సార్ మేడం? అంటే వాళ్ళ సాక్షులు కావాలన్నా ఏమన్నా కావాలన్నా? వీలునామాకు గీ ప్రొఫార్మ అనేది ఏం లేదమ్మా, తెల్ల కాగితం మీద కూడా రాసుకోవచ్చు. ఇద్దరు సాక్షులు మాత్రం ఖచ్చితంగా ఉండాలా వీలునామ రాయాలంటే. ఎవరైనా మేజర్ అయి ఉండాలి, వాళ్ళు మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండ్ అయి ఉండాలా. ఎటువంటి ఇండిపెండెంట్ వాళ్ళు అయితే బాగుంటది. ఇంకా సాక్షులు ఎవరైనా పెట్టుకోవచ్చు, వీళ్ళనే వాళ్ళనే పెట్టుకోవాలన్నది ఏం లేదు. ఆ తెల్ల కాగితం మీద కూడా రాసుకోవచ్చు, దానికి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. వీలునామాకు రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు, కాకపోతే క్లియర్ గా ఉండాలి. ఎటువంటి డౌట్ వచ్చేటట్టు వాళ్ళ పదాలు సింపుల్ లాంగ్వేజ్ లో క్లియర్ గా మీ ఇంటెన్షన్ అనేది దాంట్లో కనబడాల. అట్లా రాసుకుంటే సరిపోతుంది. సాక్ష్యం అయితే ఎవరు పెట్టుకున్నా సార్, ఎవరి మా ఇంటి వాళ్ళ మానదంలో అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఎవరైనా ఇద్దరు సాక్షులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి, బయట వాళ్ళైనా సరే. ఆ ఎవరైనా అదే సార్, అదే అంటున్నా ఇంటి టెక్స్ లేని రిజిస్టర్ చేద్దామంటే అట్లా మాట్లాడారు సార్. మళ్ళీ రేపు మా పాపకి ఏమైనా చేసా తీసేసుకుంటామని. వీలునామ రాసేసుకోవచ్చు, మీ సొంత ప్రాపర్టీ కాబట్టి. నా సొంత ప్రాపర్టీ సార్, అమ్మాయి అమ్మ నాన్న లేరు. మీరు గిఫ్ట్ డీడ్ రాసినట్టయితే దాన్ని రిజిస్టర్ చేయించాల్సి ఉంటుంది. అట్లా చేద్దాం అనుకుంటున్నా సార్. అయితే దానికి అట్లా అన్నారు సార్ వాళ్ళు, ఇంటి టెక్స్ నేను పోయి మస్తు సార్లు తిరిగితే ఓపెన్ జాగకు ఎట్లా చేయమంటావు అమ్మా, ఓపెన్ జాగుంది చెయ్యమని చెప్పారు సార్. మరి మీరు వీలునామ రాసుకోవచ్చు, దానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లేదు, తెల్ల కాగితం మీద కూడా రాసుకోవచ్చు. మీరు డూప్లికేట్ గా పెట్టుకుంటే చెరొక కాపీ కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే డాక్యుమెంట్ ఆమెకి ఇచ్చేయచ్చు. వీలునామ కాగితం ఇవ్వచ్చు. మరి కాల్ తీసుకుందాం అండి. మల్లికార్జున్ గారు కర్నూలు నుంచి. హలో, నమస్తే అండి, చెప్పండి. ఎవరండి, ఎవరు వీలునామా రాశారు, ఎవరు చనిపోయారు? రాసుకోవచ్చు అండి, మీరు తొందరగానే ఎందుకు రాసుకోలేకపోయారు మరి చనిపోయిన తర్వాత? ఇప్పుడు వాళ్ళు మీ పేరు మీద కాకుండా ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీస్ లో అబ్జెక్షన్ పెట్టారా? ఏం లేదు సార్, ఏం లేదు. ఆవిడ వచ్చేసి అంటే అన్ను వచ్చేసి వీలునామా అమలు చేస్తే ప్రూసెస్ చేసుకుంటానని చెప్పి ఇచ్చేస్తున్నాడు. మీరు ఆ వీలునామా తోటి వన్ ఇయర్ తర్వాత చేసుకుందాం సార్. మీరు వీలైనంత తొందరగా మార్పించుకోండి, లేట్ ఎందుకు అయింది అనేది అడుగుతారు మళ్ళీ తర్వాత. దాంట్లో టైం గింతలోపటే చేపించుకోవాలని ఏం లేకున్నా గానీ వీలైనంత తొందరగా చేపించుకుంటే లిటిగేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఈ వారసత్వ ధృవీకరణ పత్రం అనేది ఎలా పొందాలండి? ఆ పత్రం తీసుకోవాలంటే అని కేసు వేసుకోవాలా, అసలు ఏంటి ప్రొసీజర్? ఇది ముఖ్యంగా ఏంటంటే వారసత్వ ధృవీకరణ పత్రం అనేది సక్సెషన్ సర్టిఫికేట్ అంటారండి. దీనికి ఏంటంటే ఇది గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితేనేమో ఇది అక్కర్లేదు, మామూలుగా ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ వేరే వాళ్ళకైతే గనక దట్టు
మూవబుల్ ప్రాపర్టీస్ కైతేనే సక్సెషన్ సర్టిఫికెట్ అనేది అవసరం అవుతుంది అంటే లైక్ ఇప్పుడు బ్యాంక్ లో అమౌంట్ ఉన్నది అనుకోండి ఆర్ ఎల్స్ షేర్స్ ఉన్నాయి అనుకోండి కంపెనీస్ లో సో అలాంటి వాటికి సక్సెషన్ సర్టిఫికెట్ అనేది అడుగుతారండి సో దానికి మనం ఏంటంటే సివిల్ కోర్ట్ లో సబార్డినేట్ కోర్ట్ లో సక్సెషన్ సర్టిఫికెట్ గురించి కేసు వేసుకోవాల్సి ఉంటుందండి ఓకే సో ఆ కేసు కి సంబంధించి దాంట్లో 6% ఆఫ్ ది వాల్యూ మీద మనం కోర్టుకి ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది సో అది పే చేసి దానికి ఫార్మాలిటీస్ అన్ని ఉంటాయండి సో అవన్నీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత అసలైన వారసులకు సక్సెషన్ సర్టిఫికెట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుందండి ఓకే ఎన్ని రోజుల్లో వస్తుందండి అది మనకి అది దానికి అంటే నిజానికి కంటెస్ట్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా ఉంటే గనుక వీళ్ళని తొందరగా వచ్చేస్తుంది 2 or 3 months లోపల రావొచ్చండి దానికి ఒక పేపర్ పబ్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఆ పేపర్ పబ్లికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు సాక్ష్యం పెట్టుకుని వాళ్ళ వాళ్ళే లీగల్ హెయిర్స్ అనేది ప్రూవ్ చేసుకుంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో వచ్చేస్తుందండి ఓకే దీనిలో ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగులకి ఏమన్నా ఉందా అండి అంటే ప్రభుత్వ ఉద్యోగులకి సాధారణ వ్యక్తులకి అన్న తేడా ఉందంటారా డెఫినెట్ గా ఉందండి ప్రభుత్వ ఉద్యోగులకి అయితేనేమో సక్సెషన్ సర్టిఫికెట్ అనేది అవసరం ఉండదండి సో వాళ్ళు డైరెక్ట్ గా ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్లి అంటే వాళ్ళకి ఆల్రెడీ రికార్డ్స్ లో ఉంటుంది కాబట్టి అఫీషియల్ రికార్డ్స్ లో ఉంటుంది కాబట్టి నామినీ అనేది ప్లస్ వాళ్ళ లీగల్ హెయిర్స్ అందులో మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి బేసింగ్ ఆన్ దట్ రికార్డ్స్ దే కెన్ అబ్టైన్ ద సక్సెషన్ సర్టిఫికెట్ ఐ మీన్ అక్కడ నుంచి లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు ఓకే డైరెక్ట్ గా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అదర్ పర్సన్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు అయితేనే సక్సెషన్ సర్టిఫికెట్ అనేది అవసరం అవుతుంది అది మనం కోర్టు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే మరి కాల్ తీసుకుందామండి తెనాల నుంచి రాజు గారు హలో నమస్తే మేడం గారు నమస్తే అండి చెప్పండి మేడం గారు 1969 లో మా నాన్నగారు మా నాయనమ్మ గారి పేరు మీద ఒక ఇల్లు కొనేసి రిజిస్ట్రేషన్ చేయించాడండి ఓకే ఆమె 2005 లో మా నాన్నగారి పేరు మీద ఒక వీలునామా గుంటూరు సబ్ రిజిస్ట్రార్ వారి ఆఫీస్ లో ఒక వీలునామా రాయించి ఒరిజినల్ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్స్ మొత్తం మా నాన్నగారికి ఇచ్చేసిందండి 1969 లో పూరింటికి ఇంటి పన్ను లేదు కాబట్టి 84 లో ఆ ఇల్లు కాలిపోవటం కారణం చేత సింగిటిల్ వేసి మా నాయనమ్మ గారి పేరు మీద ఒక అసిస్టెంట్ నెంబర్ మున్సిపల్ ఒక అసిస్టెంట్ నెంబర్ ఇచ్చి మా నాయనమ్మ గారి పేరు మీద అదే అసిస్టెంట్ నెంబర్ కంటిన్యూషన్ అవుతుందండి ఓకే అయితే మా నాన్నగారు ఒక పిల్లవాడు మా నాన్నగారి సిస్టర్స్ 4 వాళ్ళైతే 2005 లో వెంగళాయిపాలెం నల్లబాడు కాపురస్తాలని చెప్పేసి నల్లబాడులో ఒక వీలునామా రిజిస్ట్రేషన్ చేయించారండి ఓకే దొంగ వీలునామా ఒకటి దాంట్లో ఒరిజినల్ అంటే వాళ్ళకి కూడా వాటా ఉంది ఇందులో అని చేయించుకున్నారా అవునండి వాళ్ళకి తెలుసు మా నాన్నగారు కొన్ని మా నాయనమ్మ పేరు పెట్టాడనేసి అయితే నల్లబాడులో ఒక వీలునామా రాయించారండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ నంబర్ తప్పండి ఓకే 2003 లో ఒక ఆమె చచ్చిపోయినప్పుడు 2005 లో బతికి సమాన హక్కులు అనుభవించేటట్టుగా రాపించారండి 1969 లో పూరి ఇల్లు లేదు కాబట్టి వీళ్ళు 2005 లో మన మున్సిపాలిటీ వాళ్ళని మేనేజ్ చేసుకుని ఒక అసిస్టెంట్ నెంబర్ ఒకటి సృష్టించి దాంట్లో మెన్షన్ చేయించి రాయించారు మేడం గారు ఇది ఆల్రెడీ కోర్టులో వేసాము మన గుంటూరు జిల్లా కోర్టులో వేస్తే జడ్జి గారు 5వ నంబర్ కోర్టు జడ్జి గారు రిజర్వ్ జడ్జిమెంట్ అన్నాడండి వాళ్ళు సహచరులు వచ్చేసి మా నాన్నగారిని 1.5 లక్షల ఇండి మీ వైపు కేసు కొట్టేస్తామన్నారండి ఓకే మా నాన్నగారు అన్నాడు ఏమంటే నేను పేదవాడినండి నా దగ్గర ఏమి లేదు తల్లిదండ్రులు చచ్చిపోతే దినవారాలు చేసింది నేనండి కొన్ని పెట్టానండి ఒక్కగాని ఒక కొడుకుననేసి నా దగ్గర ఏమి లేదంటే సరే అని చెప్పేసి సరే ఎవరు తనమాట అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారండి తర్వాత వీళ్ళని 2 లక్షల రూపాయలు అడిగారండి మా నాన్నగారు చెల్లెల్ని వాళ్ళు 2 లక్షల రూపాయలు జడ్జి గారికి ఇచ్చారండి ఆ రోజుల్లో జడ్జి డబ్బులు తీసుకుని జడ్జిమెంట్ ఇచ్చే జడ్జి అండి మీరు ఆ రోజుల్లో 5వ నంబర్ కోర్టు జడ్జి ఎలాంటి వాడు అనేది మీరు ఎవరితో అయినా ఎంక్వైరీ చేయించుకోవచ్చు ఓకే అది మేడం గారి పరిస్థితి ఇప్పుడేంటి వాళ్ళకి ఆ ఇల్లు సంక్రమించిందంటారా వాళ్ళు మాకు వాటా ఉంది మాది ఇది అని వచ్చి వాళ్ళు వస్తున్నారండి ఓకే ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారండి నేనే ఉంటున్నాను మేడం గారు ఓకే జడ్జి గారు అయితే మేడం గారు ఒక్క నిమిషం చెప్పండి మా నాయనమ్మ గారు ఇంటి పన్ను ఇచ్చారు తీశారండి ఆ ఇంటి పన్ను 425 రూపాయలు వస్తుందండి ఆ 425ని తీసేసి 90 రూపాయలకు 60 రూపాయలకు ఇంటి పన్ను వేశారండి అది అది మేడం గారు అప్పుడు ఆ రోజుల్లో దానికి 4000 5000 బాకీ ఉన్నామండి మేము ఇంటి పన్ను ఇది వేరే సంగతిలేండి
జడ్జిమెంట్ ఆల్్రెడీ పాస్ అయిపోయిందని అన్నారు కదా ఆ మేడం సార్ మరి మీరు అపీల్ చేశారా ఆ కేసు హైకోర్టులో ఇచ్చాం సార్ మరి అపీల్ చేసిన తర్వాత మీరు మీరు సాక్ష్యాలు సబ్మిట్ చేయలేకపోయారేమో అనుకుంటున్నాను మీరు వేరే వేరే అలిగేషన్ చేస్తున్నారు లేదు లేదు సార్ प्रूव चेसुकोनि उंडाल्सिंदि मी नानने मी नायनम्म पेरु मीद कोन्नाडु अनि अन्नट्टु मीरु रुजुवु चेसुकुंटे मी पेरु मीद वच्चेदि ऑलरेडी चेशाम सर अदि आ कोर्टुलो वीलुनामा करेक्टा कादा अन्नदि आ सर पंच विट्नेसुलु उंटारु अटेस्टिंग विट्नेसुलु उंटारु वाळ्ळनि एग्जामिन चेसि उंटारु आ सर चेशारु मामूलुगा कोर्टु साक्ष्याधारालु चूसिन तर्वातने तीर्पुलु इस्तुंदि अपील साक्ष्याधारमस्ते వినిపిస్తాం చెప్పండి ఆ అయితే నాకు తమ్ముడు ఉన్నాడండి ఓకే ప్రాపర్టీ ఎలా డివైడ్ చేస్తారని కొంచెం డౌట్ అన్నమాట అంటే నాకు సిటీలో ఒక డబుల్ బిల్డింగ్ ఉంది నెక్స్ట్ పల్లెటూరులో డబుల్ బిల్డింగ్ ఉందండి ఈ ఆస్తులు ఎవరివండి అంటే ఆస్తులు స్వాధీతమా లేకపోతే వారసత్వంగా వచ్చినవంటారా అంటే మా మదర్ సంపాదించిందండి ఓకే మీ ఫాదర్ ఉన్నారా ఇప్పుడు ఆ ఫాదర్ చిన్న ప్రెస్పరే చూడండి అమ్మగారి స్వాజితం అన్నారు కదా అయితే మీ అంటే మీరు ఎంత మంది అండి మొత్తం పిల్లలు ఎంత మంది మీరు అంటే మీరు మీ తమ్ముడిద్దరేనా అవునండి అయితే తను అంటే మీరిద్దరే కాబట్టి వారసులు మీకిద్దరికి సమానంగా వస్తుందండి ఎంత ఆస్తి ఉన్నప్పటికీ అందులో మీ ఇద్దరికి సమాన భాగాలు వస్తాయండి అనుపూర్ణ గారు వాళ్ళ మదర్ జాబ్ ఆయన తీసుకున్నారు కదండి ఆ అంటే మరి దానికి దీనికి సంబంధం లేదండి ఎందుకంటే మీరు ఒకవేళ ఏదైనా ఒప్పందం రాసుకొని ఉంటే మీరు జాబ్ తీసుకున్నప్పుడు మీరు ఏదైనా అంటే మ్యూచువల్ గా మీరు ఏదైనా ఒప్పందం రాసుకొని ఉంటే తప్ప ఆస్తుల మీద మీకిద్దరికి సమాన హక్కులు ఉంటాయి ఇద్దరికి సమాన భాగాలు వస్తాయండి అదే అలాంటప్పుడు ఏంటంటే ఇంకా మీకిద్దరికి సమానంగా హక్కులు ఉంటాయండి అంటే మీ అమ్మగారి సంపాదించినటువంటి ఆస్తి కాబట్టి మీరిద్దరే పిల్లలు అంటున్నారు కాబట్టి మీ ఇద్దరికి సమాన వాటాలు వస్తాయండి దాంట్లో ఓకే అనుపూర్ణ గారు ఇప్పుడు అంటే మనం చట్టప్రకారం కాకుండా మామూలుగా చూసుకున్నట్లుంటే మదర్ తల్లి జాబ్ అతనికి వచ్చింది కాబట్టి తన ఇష్టపూర్వకంగా ఏదైనా తమ్ముడికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంతే కదా అది డిపెండ్ అయి ఉంటుంది డిపెండ్స్ ఆన్ ది పర్సన్ అండి అది ఎందుకంటే కానీ చట్టప్రకారం అయితే మాత్రం ఈక్వల్ గా తీసుకోవాలి ఈక్వల్ గా తీసుకోవాల్సి ఉంటుందండి అది ఏదైనా ఒప్పందం చేసుకుని లేకపోతే ఇప్పుడు పెద్దవాళ్ళంతా కూర్చుని ఏదైనా నీకు ఉద్యోగం ఉంది కాబట్టి తమ్ముడి కొంచెం ఎక్కువ షేర్ ఇవ్వొచ్చు కదా అని అడిగితే తప్ప చట్టప్రకారం ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయండి ఆస్తిలో మాత్రం సమాన హక్కులు ఉంటాయి ఓకే జడ్జి గారు అలానే వారసత్వంగా వచ్చిన ఆస్తులు కానివ్వండి స్థలాలు కానివ్వండి పొలాలు కానివ్వండి ఇలాంటి వాటిని ఒక తండ్రి అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని ఆడపిల్లలకు ఇవ్వకుండా ఒక్క మగపిల్లలకు మాత్రమే రాసే హక్కు ఉంటుందా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఆయన స్వార్జితమైన ప్రాపర్టీని ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అది మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అన్న రీజన్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు అదే వారసత్వం ఆస్తులు మాత్రం ఆడపిల్లలకు కూడా ఇప్పుడు 2005లో అమెండ్మెంట్ అయింది పెళ్ళైన వాళ్ళకు కూడా పెళ్ళైన ఆడపిల్లలకు కూడా పుట్టుకతోటి కొడుకులకు ఎలాంటి రైట్స్ వస్తాయో డాటర్స్ కూడా అలాంటి రైట్స్ వస్తాయి ఒక ఫాదర్ తనకు అబ్సల్యూట్ ప్రాపర్టీ తనకు అబ్సల్యూట్ రైట్స్ లేనప్పుడు ఒకరికే ఇవ్వడానికి వీల్లేదు ఖచ్చితంగా అందరికి వాటాలు ఉంటాయి ఆయన స్వార్జితము సపరేట్ ప్రాపర్టీ అయినప్పుడు మాత్రమే ఎవరికైనా ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది వారసత్వ ప్రాపర్టీని మాత్రం ఇష్టం ఉన్నట్టు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వీలు కాదు అలాగే అనుపూర్ణదేవి గారు ఈ రిజిస్ట్రేషన్ వీలునామాకి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అంటారా తప్పనిసరి అవసరం లేదు వీలునామ అనేది దానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ స్టాంప్ డ్యూటీ కానీ అవసరం లేదు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే వీలునామ రాసేటప్పుడు ఒక తెల్ల కాగితం మీద రాసుకున్నప్పటికీ కూడా ఇద్దరు సాక్షులు మాత్రం తప్పనిసరిగా ఉండాలండి అప్పుడు అది అంటే ఎందుకంటే ఒక వ్యాలిడ్ వీలునామ అవ్వాలి అంటే కనుక ఇద్దరు సాక్షులు కంపల్సరీ అవసరం అవుతారండి దానికి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అట్లాంటిది ఏమి పే చేయకుండానే
ఇద్దరు సాక్షులు సంతకాలు పెట్టించుకుంటే సరిపోతుంది వీలునామా రాసిన తర్వాత. కాకపోతే వీలునామా అనేది క్లియర్ గా ఉండాలండి ఎప్పుడూ కూడా, ఎందుకంటే రాసేటటువంటి వ్యక్తి ఎవరు, ఎవరికి ఇస్తున్నారు అనే విషయాలు క్లియర్ గా ఉండాలి. ఏ ప్రాపర్టీ ఇస్తున్నారు, ఎవరికి ఏ ప్రాపర్టీ చెందుతుంది అనే విషయాన్ని క్లియర్ గా దాంట్లో చెప్తే సరిపోతుందండి. ఇద్దరు సాక్షులు పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇంతకు ముందు మనకు కాలర్ కాల్ చేశారు, ఆవిడ చనిపో మదిరి చనిపోయే ముందు ఒక నాలుగు రోజుల ముందు వీలునామా రాశారు, మళ్ళీ ఈ నాలుగు రోజుల లోపల మళ్ళీ ఇంకొక వీలునామా కూడా రాయడం జరిగింది. ఆ ఫస్ట్ వీలునామా మాత్రం రిజిస్ట్రేషన్ చేశారు, రెండోసారి రాసిన వీలునామాని రిజిస్ట్రేషన్ చేయలేదు అని చెప్పారు. మరి అప్పుడు ఈ రెండిట్లో ఏది చెల్లుతుందంటారు? రెండిట్లో అంటే ఏది చెల్లుతుందంటే, నిజానికి ఇప్పుడు ఫస్ట్ రాసినటువంటి లేటెస్ట్ గా ఉన్నటువంటి వీలునామా చెల్లుతుంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ రాసినటువంటి వీలునామాని క్యాన్సిలేషన్ చేయాలి, చేస్తేనే గానీ ఇది చెల్లుతుంది. ఓకే, అదర్వైజ్ క్యాన్సిలేషన్ చేయకుండా రెండో వీలునామా చెల్లదు. చెల్లదు రిజిస్ట్రేషన్ అయినప్పుడు అయినప్పుడు కాకపోయినప్పటికీ కూడా. వీలునామా అనేది ఏంటి అంటే, ఒక వీలునామా రాసినటువంటి వ్యక్తి దాన్ని తనే మళ్ళీ క్యాన్సిల్ చేయాలి, అప్పుడు గానీ నెక్స్ట్ వీలునామానే చెల్లుబాటు. ఓకే, రిజిస్ట్రేషన్ అయినా కాకపోయినా మాత్రం క్యాన్సిలేషన్ మాత్రం తప్పనిసరి. వ్యక్తి ఆ వీలునామా రాసినటువంటి వ్యక్తి దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఓకే, అప్పుడు గానీ నెక్స్ట్ వీలునామా అనేది మనకి రెండో వీలునామాలో కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ మొదటి వీలునామాని నేను క్యాన్సిల్ రద్దు చేసి మరి ఈ వీలునామా నేను రాస్తున్నాను అనే విషయాన్ని చెప్పాలి దాంట్లో. అదే వ్యక్తి మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటూ రాయాల్సి ఉంటుందండి అది. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. విశాఖపట్నం నుంచి రామకృష్ణ గారు, హలో. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. నా పేరు రామకృష్ణ, విశాఖపట్నం నుంచి చేస్తున్నాను. చెప్పండి. 1962లో మా ఫాదరు మచిలీపట్నంలో మాకు అక్కడ వీలునామా అన్రిజిస్టర్డ్ వీలునామా రాశారు. ఓకే, మీ పేరు మీద రాశారండి? అండి, మీ పేరు మీద రాసి ఇచ్చారా వీలునామా? చెప్తా ఉండండి. అందులో మా ముగ్గురు అన్నదమ్ముల ముగ్గురం కదా, నా పేరున ఒక డాబా ఒకటి రాశారు మచిలీపట్నంలో. ఓకే, మా అన్నయ్యకి తమ్ముడికి ఏమన్నా ఒక స్థలం ఒకటి ఉంది 900 గజాలు అక్కడే. మేడం వినిపిస్తాను, చెప్పండి. వాళ్ళిద్దరికి 900 గజాలు రాసేసారా? లేదు మేడం, అందులో ఒక పార్ట్ వెనక భాగం 400 గజాలు, ముందు భాగం 200 గజాలు మా అన్నయ్య పేరున రాశారు. ఓకే, నాకు డాబాలు రాసినవి ఏంటంటే మా నాన్నగారు ఉండగానే అమ్మేశారు. నా పేరు రాసిని అమ్మేశారు. చెప్పండి. హలో చెప్పండి, ఇప్పుడు సమస్య ఏంటండి? అది బిల్లు అంటే మరి నాకు మీ పేరు మీద ఉన్నది అమ్మేశారు కాబట్టి మరి మీకేంటి అని అడుగుతారు, అంతేనండి? మీ పేరు మీద ఉన్నది అమ్మేశారు కాబట్టి ఇప్పుడు మీకు 900 గజాల్లో భాగం కావాలి అనుకుంటున్నారా? అదే మేడం, అది నేను క్లెయిమ్ చేసుకోవాలి కోర్టుకు వెళ్ళొచ్చా? ఒకవేళ అంటే వాళ్ళు ఇస్తే ఇస్తారు, ఇవ్వట్లేదు 10 ఏళ్ళు అయినా మా నాన్నగారు పోయినా వాళ్ళు ఇంకా అదిగో ఇదిగో అంటున్నారు. అదేను మా తమ్ముడు లాయర్ మచిలీపట్నం. సరే జడ్జి గారు, నేను వైజాగ్ 40 ఏళ్ళ నుంచి వైజాగ్ లో ఉంటున్నాను, నాకు ఇద్దరు అబ్బాయిలు. వినండి వినండి, మీ నాన్నగారు ఉండగానే దాన్ని అమ్మేసినాడు అంటున్నారు కదా? అవును మేడం, అవును సార్. మరి అమ్మేసిన డబ్బులు మీకేమని ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు సార్, ఏమి ఇవ్వలేదు. ఫ్యామిలీ సొంత కుటుంబ అవసరాల కోసం అమ్మేశారా దాన్ని? తన కుటుంబ అవసరాలకి మామూలుగా, నేను అప్పుడు ఇక్కడే వైజాగ్ లోనే ఉండేవాడిని. తను అమ్మేసుకున్నారు, నాకు కన్సంట్ అదే తర్వాత చెప్పారు అమ్మేసుకున్నామని. ఆ ప్రాపర్టీ మీ నాన్నగారి సొంతమా? సొంతమండి. మరి మీ నాన్నగారు సొంతమైనప్పుడు ఆయన ఎవరికైనా ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది? అంటే సొంతం అంటే మా అంటే తాతగారు నుంచి వచ్చింది మా నాన్నగారికి. తాతగారి నుంచి వచ్చిన దాంట్లో అందరికి సమాన హక్కులు ఉంటాయి. మరి తాతగారి నుంచి వచ్చిన దాంట్లో అరే మరి మా అంటే ఒక్కడే కొడుకు మా నాన్నగారు. మీ నాన్నగారికి వచ్చింది కదా, తాతల ఆస్తే కదా. సొంత ఆస్తి అయినప్పుడు మాత్రమే ఎవరికైనా ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. మళ్ళీ వీలునామా రాసిన తర్వాత ఆస్తి అమ్మేసి అన్నట్టు అంటున్నారు కాబట్టి ఆ ప్రాపర్టీకి సంబంధించి ఆ వీలునామా క్యాన్సిల్ అయిపోయినట్టే. మరి అదే నా డౌట్, అదే వీలునామా క్యాన్సిల్ అయినట్టే కదా. అవును, ఆ ప్రాపర్టీ అమ్మేసిన ప్రాపర్టీకి సంబంధించింది వీలునామా క్యాన్సిల్ అయిపోయినట్టే. మరి మీరు అప్పటి నుంచి కోర్టులో దావా ఏం వేయలేదా పార్టీషన్ కోసం? లేదు సార్, మామూలుగా మా తమ్ముడు ఏంటంటే మా తమ్ముడు కూడా లాయర్ బందర్లో, అది పంచుకుందాం అంటే వాళ్ళు ఇంకా పంచుకోలేదు, డివైడ్ చేసుకోలేదు. ఓకే, మా అక్కయ్యలు ఏంటంటే మా ముగ్గురు చేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు ప్రాపర్టీ అంటే మచిలీపట్నం బజార్ లో ఒక మేడ ఒకటి ఉంది. దావా వేశారా? వాళ్ళు కోర్టులో వేశారు. దావా వేసి ఉంటే దాంట్లో డిసైడ్ అయిపోతుంది కదా ఇప్పుడు ఆ విల్లు చెల్లుతుందా చెల్లదా అనేది. వారసత్వం నుంచి వచ్చిన ఆస్తి అయితే
अंदर की सामान वाटल उगार सवतमे आईन एवरकना इच्छु अंत मैडम सार ఇప్పుడు మా అక్కలందరూ కూడా 56 కి పూర్వం పుట్టిన వాళ్ళే పెద్దవాళ్ళు ఏజ్ 85 సంవత్సరాలు అలా ఉంటుంది వాళ్ళకి ఓకే సక్సెషన్ యాక్ట్ హిందూ సక్సెషన్ యాక్ట్ 2005 లో అమెండ్ అయ్యింది గౌరవ సుప్రీంకోర్టు గారి జడ్జిమెంట్ ప్రకారము మీ తండ్రి ఎప్పుడు చనిపోయినా గానీ ఆ డాటర్స్ కి కొడుకులతో సమాన హక్కులు ఇచ్చారు హక్కు వస్తుంది వారసత్వం ఆస్తిలో దావా ఆల్రెడీ ఫైల్ చేశాం అంటున్నారు కాబట్టి జడ్జిమెంట్ కోసం వెయిట్ చేయాల్సిందే మరి అది డిస్పోజల్ కావాలి కేసు ఒకవేళ జడ్జిమెంట్ వస్తే ఎవరికి ఎవరికి భాగం వస్తుందో మాలో ఎంత వస్తుందో దాంట్లో చెప్తారు ఎవరికి ఎంత వాటా వస్తుంది అన్నది దాంట్లో చెప్తారు ఓకే సార్ ఓకే ఓకే థాంక్యూ సో మచ్ థాంక్స్ సార్ థాంక్యూ సో మచ్ అండి ఓకే ఉంటా సార్ థాంక్యూ ఇప్పటి వరకు మనం వీలునామా సమస్యలు న్యాయ సహాయం ఎంసంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 నిమిషాలకు న్యాయసేవ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.